ఈ రోజు 52వ డివిజన్ లో ముకరంపుర మహారాజా సీటోస్ పక్క నిలబడి గాని మరి ముకరంపుర సమయం ఇతర విధుల్లో గాని దాదాపు 28 లక్షల రూపాయలతో సీసీ రోడ్స్ మరి డ్రైనేజ్ నిర్మాణ కార్యక్రమాన్ని మరి గౌరవ కార్పొరేటర్ అఖిల్ ఫైరోజ్ గారి ఆధ్వర్యంలో మరి ప్రారంభించడం జరుగుతూ ఉన్నది మరి ముకరంపుర కరీంనగర్ లో నడిగడ్డలో ఉన్నటువంటి ప్రాంతం మరి చాలా వీధులన్నీ కూడా ఇరుకుగా ఉండి ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది అవుతూ ఉన్నది మరి జనసాంద్రత కూడా చాలా పెద్దగా పాపులేషన్ ఎక్కువ ఉండే ప్రాంతం కాబట్టి ఇవన్న రోడ్స్ ను విడత సాధ్యమైనంత వరకు పెంచుకోవాలన్న ఉద్దేశంతో డ్రైన్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకొని మరి పైపుల ద్వారా మరి ఎస్డబ్ల్యూజీ పైపుల ద్వారా వేసేసి మరి రోడ్స్ దాని మీద సీసీ రోడ్ వేసుకున్నట్టయితే పెద్దగా ఉంటుందని చెప్పి కార్పొరేటర్ గారు అడిగిన మేరకు మరి నిధులు కేటాయించడం జరిగింది మరి ఇక్కడ ముకరంపురంలో కానీ కాశీపురంలో కానీ మంకమ్మతోటలో కానీ రామ్నగర్ కానీ సప్తగిరి కాలనీ కానీ శ్రీనగర్ కాలనీ కానీ మరి నగరంలో ఉన్న కాపోడ ప్రాంతంలో కానీ మరి ఎక్కడెక్కడైతే చిన్న చిన్న వీధులు ఉన్నాయో ఆ వీధులన్నింటినీ కూడా మరి ప్రజల సౌకర్యార్థం మరి వెడల్పు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ డ్రైన్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో మరి కొత్త రోడ్స్ను మరి కొత్త డ్రైన్స్ నిర్మించాలని వారి నుంచి కూడా డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి గత 20-30 సంవత్సరాల క్రితం కట్టినటువంటి డ్రైన్స్ మరి కొన్ని శిథిలావస్థలకు చేరుకోవడం మరి డ్రైనేజ్ ఫ్లో కూడా అప్సెట్ కావడంతో ప్రజలకు ఇబ్బంది అవుతూ ఉన్నది కొంత దుర్గంధం వస్తూ ఉందని చెప్పేసి అని కోరుతూ ఉన్నారు. మరి భవిష్యత్తులో ఎలాంటి డ్రైనేజ్ ఫ్లోకు అబ్స్ట్రక్షన్ లేకుండా మరి ఇక్కడ ఎలాంటి జంతువుల సంచారం లేకుండా ఉండడానికి మరి డ్రైన్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకొని నిర్మించుకున్నట్టయితే ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధంగా ముకరంపురంలో మరి ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. గతంలోనే కశ్మీరెడ్డిలో కానీ ముకరంపురంలో కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా డ్రైన్స్ నిర్మాణం చేయడం వల్ల అక్కడ దోమల వ్యాప్తి అనేది చాలా వరకు అరికట్టడం జరిగింది. మరి అక్కడ పందుల సంచారం కానీ ఇతర జంతువుల సంచారం కూడా ఈ డ్రైనేజ్ లేకపోవడంతో వాటితో కూడా ఇబ్బంది లేదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అన్ని డివిజన్లో కూడా తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏ విధంగానైతే పెద్ద డ్రైన్స్ అన్నీ కూడా మరి స్మార్ట్ సిటీ ఫండ్స్ ద్వారా తీసుకుంటా ఉన్నాము. లోపల ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా ఇంటర్నల్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మరి నగరపాలక సంస్థకు సంబంధించిన నిధుల నుంచి మరి నిర్మాణం చేసుకొని నగర ప్రజలకు మరి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ ముకరంపురంలో గతంలో వాటర్ సప్లైకి సంబంధించి కొంత ఇబ్బంది ఉండే ప్రెషర్లో ఆ ప్రెషర్ ఇబ్బంది లేకుండా మరి కొత్త పైప్ లైన్ వేసి ప్రెషర్స్ కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా మరి మంచినీటి సరఫరా చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో 24/7 వాటర్ సప్లై కూడా ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ముకరంపురాలో మరి మంచి పార్క్ కూడా త్వరలోనే మరి మల్టీపర్పస్ స్కూల్ పార్క్ కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి ప్రజలకు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో సహకరించి నగరపాలక సంస్థకు మరి సహకరించాలని కోరుతూ ఉన్నాం.